నా వాయిస్ వినపడుతుందా వినిపిస్తుంది వెంకటరెడ్డి గారు వాసుదేవన్ గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికి అట్లానే నైన్టీ నైన్టీ ప్రేక్షకుల నమస్కారాలు ఒకటి సార్ ఆల్రెడీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు అయిన అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాల క్రితమే మేము గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటూ ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేల్ని లేదంటే మేము ఏదైతే ఇరవై నాలుగు సీట్లు మేము ఓడిపోయి ఉన్నామో అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలని ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలని మనం ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చామో మనం ఇచ్చిన మేనిఫెస్టో ఏదో అన్ని వివరిస్తూ ప్రతి గడప గడపకి తిరుగుతా ఉన్నారు దాంట్లో క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి దాదాపుగా అప్పటికి తొమ్మిది సార్లు సమీక్షా సమావేశాలు అయినాయి ఆ తొమ్మిది సార్లు జరిగినటువంటి సమీక్షా సమావేశాలు క్లియర్ గా చెప్పారు మీ గ్రాఫ్ పెంచుకుంటా వెళ్ళాలి సో మనం చేస్తున్నటువంటి కార్యక్రమం మీరు కానీ ప్రజల్లో ఉంటే ఖచ్చితంగా మీకే అవకాశం ఇస్తాను నేను మీరందరూ ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ మళ్ళీ నాతో పాటు మళ్ళీ మీరందరూ కూడా గెలవాలని కోరుకుంటా ఉన్నాను సో మళ్ళీ మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీలో ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పి చెప్పారు దాంట్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డికి దాదాపుగా మూడు సార్లు నాలుగు సార్లు సీఎం గారు చెప్పారు మీరు ఈ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం ఒక ప్రోగ్రామ్ నాకు డిజైన్ చేసి వెళ్ళమన్నప్పుడు దానికి వెళ్లకుండా మీరు ప్రజల్లో కానీ తిరగకపోతే రేపొద్దున మీ గ్రాఫ్ పడిపోతుంది రేపొద్దున మీ ప్లేస్ లో ఇంకో నేను నిలబెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడొచ్చు మీరు వెళ్ళమని చెప్తే అతను వెళ్ళాల సీఎం గారు ఆల్రెడీ సమీక్ష మీరు మీరు కూడా అప్పుడు డిబేట్లు పెట్టారు అక్కడ ఎవరైతే గ్రాఫ్ తగ్గింది ఆ ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు మీకు తక్కువ మార్కులు వచ్చింది అని చెప్పారు అనే దాని మీద మీరు కూడా అప్పుడు డిబేట్ పెట్టినప్పుడు కూడా డిస్కషన్ అయింది కొంతమంది ఎమ్మెల్యేలు అంటే ప్రజల్లో నిరంతరం ఉంటే నిరంతరం మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఇంకా వాళ్ళ సమస్యలు ఏమన్నాయో తెలుసుకుంటా వెళ్తే ఖచ్చితంగా అనుకున్నటువంటి టార్గెట్ ని రీచ్ అవ్వచ్చు లేదు ప్రజల్లో కానీ వాళ్ళు చెప్పినటువంటి కార్యక్రమాలు చేయటం లేదు తిరగటం లేదు అని అన్నప్పుడు ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయి ఇప్పుడు బీజేపీ ఉంది ఎంపీలు ఎమ్మెల్యేలుగా నిలబెట్టింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సారీ టిఆర్ఎస్ పార్టీలో ఒక ఎంపీని తీసుకొని వచ్చి ఎమ్మెల్యేగా నిలబెట్టారు అక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డిని దుబ్బాకలో ఆయన అక్కడ గెలిచారు సో అట్లా మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి అది మీకు అరవై మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి అందులో సందేహం లేదు కానీ ఆ ఒక అరవై ఐదు మంది దాకా మార్చబోతున్నట్టు సమాచారం అంటే ఆ స్థాయిలో మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా అని సందేహం వస్తుంది కదా జనాలకి లేదు సార్ నాకు తెలిసి ఏంటంటే ఒక ఇరవై నుంచి ముప్పై మంది అది కూడా ఎంపీలుగా ఉన్నా ఎమ్మెల్యే లక్లవచ్చు ఎమ్మెల్యేలుగా ఉన్నా ఎంపీకి వెళ్ళచ్చు కొంతమంది కాన్స్టిట్యున్సీలు మారచ్చు సో అంత అంతకంటే ఎక్కువైతే మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఉండదు అది కామన్ ఎక్కడైనా పార్టీ నూట డెబ్బై ఐదు సీట్లలో ఒక ఇరవై నుంచి ముప్పై మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎంపీలు గానో లేదంటే ఈసారి ఆల్రెడీ ఒక సామాజిక వర్గానికి అక్కడ అవకాశం ఇచ్చాం మీకు ఈసారి అక్కడ ఇంకో సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి సో మీరు అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా అట్లాంటి మార్పులు చేరుకుంటుంది దానికి ఇప్పుడు ఈ తెలంగాణ ఎన్నికలకు అసలు సంబంధం లేదు ఎందుకంటే మీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర సమితి అదే బిఆర్ఎస్ బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా దాదాపుగా జిహెచ్ఎంసి ఎన్నికల నుంచి మనం చూస్తే జిహెచ్ఎంసి లో కూడా ఒక ఇరవై వార్డులు కాని మార్చుంటే వాళ్ళు దాదాపుగా పది నుంచి పదిహేను వార్డులు గెలిచే వాళ్ళు అనేది మనం ఆ రోజు అనుకున్నటువంటి విషయం అందరూ కూడా విశ్లేషించినటువంటి అంశం ఇప్పుడు కూడా జనరల్ గా ఏంటంటే సహజంగా ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే అప్పుడు ఎర్రబలి దయాకర్ రావు ఉన్నాడు సార్ ఐదు సార్లు ఆరు సార్లు ఎమ్మెల్యే నాకు తెలిసి ఇరవై ఆరు ఏళ్ళ అమ్మాయి ఓడించింది ఈ రోజు అంటే కొంత అక్కడ మార్పు కోరుకుండొచ్చు ఎందుకంటే ఐదు సార్లు వరుసగా అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కొత్త వరకు అవకాశం ఇవ్వాలన్నా నియోజకవర్గ ప్రజలు అనుకోవచ్చు అప్పుడు అతను మనం ఎంపీ గానో లేదంటే ఇంకేదైనా పార్టీకి సంబంధించినటువంటి వెంకటరెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారమే ముప్పై మంది ఉన్నారు సో సీఎం గారు ఇంకా మెటిక్యులస్ గా ఆలోచిస్తున్నారు ఎందుకంటే చిన్నపాటి వ్యతిరేకత ఉన్నా సరే మనం మార్చేద్దాం ఎందుకంటే రిస్క్ తీసుకోవటం అనవసరం అవతల ప్రతిపక్షం బలపడుతోంది జనసేనతో కలిసి వస్తుంది ఏమో రేపు పొద్దున బీజేపీ కూడా వచ్చి ఆ ఎలయన్స్లో ఉండొచ్చేమో చెప్పలేం రేపటి పరిస్థితులు ఉంటాయో సో ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు అందులో కరెక్ట్గా గేమ్ ప్లాన్ చేసుకుంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంఖ్య ముప్పై మీ దగ్గర ఉన్న సంఖ్య ముప్పై అన్నప్పుడు ఆయన ముప్పై అంటలేదు సార్ తీసేస్తారని కదా ఇప్పుడు మాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఒక మంత్రిగా ఇప్పుడు చేస్తున్నటువంటి ఒకళ్ళిద్దరిని ఎంపీగా పంపించాలన్నటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని తెలుసు ఇప్పుడు ఆల్రెడీ ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న వాళ్ళని రేపొద్దున అసెంబ్లీకి తీసుకొని రావాలి ఎమ్మెల్యేగా ఉన్నారని తెలుసు ఒక కాన్షియన్స్ లో ఇప్పుడు మంత్రిగా ఇప్పుడు మంత్రిగా చేస్తున్నటువంటి వాళ్ళని వేరే నియోజకవర్గానికి అక్కడ పంపించాలి అక్కడ కొంత మనం ఇంకా అక్కడ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందా అక్కడ పంపించాలన్న ఆలోచనతో ఉన్నారు ఇట్లా రకరకాల మార్పులు చేర్పులు కామలు కొంటే సార్ ఎందుకంటే మేము రెండు వేల పద్నాలుగులో కొన్ని మార్పు మేము అప్పుడే ఫస్ట్ టైం పోటీ చేసాం రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పుడు మేము కొన్ని మార్పులు చేర్పులతో వెళ్ళాం కరెక్ట్ గా మేము క్యాండిడేట్స్ డిసైడ్ చేసి ఇదిగో వీళ్ళైతే ఇక్కడ పర్ఫెక్ట్ అభ్యర్థి వీళ్ళైతే ఇంత మెజార్టీతో ఇక్కడ గెలుస్తారు వీళ్ళైతే అవతల వాళ్ళని ఓడగట్టగలరు సో అవన్నీ మేము బేరీజ్ చేసుకోవడం వల్ల మాకు నూట యాభై ఒకటి వచ్చినాయి అన్ని బేరీజ్ చేసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళకి ఇస్తే నూట మీరు చెప్పిందే నేను చెప్తున్నాను అంటే సీఎం మీ సీఎం గారి ఆలోచన కూడా అదే బేరీజ్ వేసుకున్న తర్వాత అరవై ఐదు లెక్క తేలింది నికరంగా అని తెలుస్తుంది లేదు వాసుదేవన్ గారు అరవై ఐదు లేదు నలభై ఐదు లేదు ముప్పై ఐదు కూడా లేదు కానీ మీరు అన్నట్టుగా ఏంటంటే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ముప్పై లో అటు ఇటు మార్పులు చేర్పులు ఉంటాయి అందరు తీసేస్తారని కూడా కాదు మార్పులు చేర్పులు ఉంటాయి మీరు అన్నారు మాట ప్రతిపక్షం జనసేనతో కలిసి బలంగా ఉందంటే ఎక్కడ నిన్న చూసాం కదా బర్రలక్క అంటే తక్కువ వచ్చిందని చెప్పి విపరీతంగా కంట్రోల్ అవుతున్నాయి బరలక్ ఐదు వేలు వస్తే జనసేన గాజు గ్లాసు గుర్తు మీద పవన్ కళ్యాణ్ పోటీ ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాల్లో లేదంటే పవన్ కళ్యాణ్ అభ్యర్థులు పోటీ చేసిన దగ్గర వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు రెండు వేల ఓట్లనంటే అది ఆఖరికి బిఎస్పీ సింబల్ మీద పోటీ చేసినా కూడా రెండు వేలు నార్మల్ గా వచ్చేస్తాయి ఏ పార్టీకైనా వెయ్యి రెండు వేలు కామన్ గా వచ్చేసేటటువంటి దాంట్లో వాళ్ళు బలంగా ఉన్నారని అంటే అది కూడా మీరు చూసారు కదా తెలంగాణ సరే జనసేన అక్కడ లో చాలా బలంగా ఆయన దూసుకెళ్తున్న పరిస్థితి ఇండివిజువల్ డిస్కస్ చేసేవాడిని కాదు కానీ అక్కడ బీజేపీతో కలిసి పోటీ చేసింది అంటే బీజేపీకి ఉన్నటువంటి ఓటింగ్ కూడా అక్కడ పడలా అంటే బీజేపీ బీజేపీకి సంబంధించినప్పుడు మీకు తెలుసు బీజేపీ ఆల్రెడీ వాళ్ళు థర్డ్ ప్లేస్ లోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ టైం కంటే చాలా పుంజుకొంద